తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో ఎండవేడికి జనం అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మరింత మండిపోతున్నాయి. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సాధారణంగా ఇప్పుడు ఉండే ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం మరీ ఎక్కువగా ఎండలు ఉన్నాయని, రోజులో సాధారణ డిగ్రీల కన్నా కూడా 2 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నట్లు ఐఎండి పేర్కొంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నిన్న భానుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఎండ దెబ్బకు జనం బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగా, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఈతక్కళ్ళపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4 డిగ్రీల, జగిత్యాల జిల్లా కొద్దూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూరాబాద్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవి ఇప్పటివరకు బ్రీడ్స్. మరిన్న బ్రీడ్స్తో మళ్ళీ కలుద్దాం.